ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురంలో బంగారు ఆభరణాలు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఫస్ట్ క్రై షోరూం దగ్గర ఒక వాహనంలో బంగారు నగలు ఉన్న గమనించిన దొంగలు చాకచక్యంగా నగల బ్యాగును ఎత్తుకువెళ్లారు. ఇక బ్యాగులో సుమారుగా 49 తులాలు బంగారం ఉన్నట్లు తెలిపింది. ఇక యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తమిళనాడుకు చెందిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా 30 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. చైతన్యపురి లిమిట్స్లో 4 మార్చ్ ఒక అటెన్షన్ డైవర్షన్ కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఇది డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ క్రై షోరూమ్ దగ్గర వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటే డ్రైవర్ బండిలో కొంచెం గోల్డ్ పెట్టి డ్రైవర్ కూడా ఉండే, సో డ్రైవర్ని అటెన్షన్ కొన్ని డబ్బులు కింద పడేసేసి డబ్బులు పడ్డాయని అతను ఒంగి తీసుకునే లోపల అటెన్షన్ డైవర్ట్ చేసి కార్లో ఉన్న బ్యాగ్ని దొంగతనం చేయడం జరిగింది. సో దీనిలో మనకి కంప్లైంట్ రావడము అండ్ సబ్సిక్వెంట్గా మనం ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాక తెలిసింది ఏంటంటే ఇంచుమించుగా అబౌట్ 49 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉండినాయి బ్యాగ్లో అండ్ పోవడం జరిగింది. అండ్ మనకి ఫస్ట్ రై దగ్గర ఉన్న సీసీ కెమెరాస్ అవన్నీ చెక్ చేయగా మనకి అటెన్షన్ డైవర్షన్ అని తెలిసింది. అండ్ ఆ గ్యాంగ్ సబ్సిక్వెంట్గా కామన్లీ నోన్ యాజ్ అంటే కలిక్కుడి పంచాయత్ గ్యాంగ్ అంటారు అండ్ మన కామన్ లాంగ్వేజ్లో పోలీస్ సర్కిల్స్లో అది రామ్జీ గ్యాంగ్ అని బాగా ఫేమస్. సో ఆ గ్యాంగ్ సభ్యులు అందరూ పాల్పడ్డారు అని మనకి కంక్లూజన్కి వచ్చాము. అండ్ దాని మీద వెంటనే క్రైమ్స్ నుంచి టీము అండ్ మన టీం కలిసి వెళ్ళి తమిళనాడు వెళ్ళి